వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిందని, ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను తెలుసుకుంటూ అప్రమత్తతో వ్యవహరించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ఇక భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? మురళి, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మొత్తం కోస్తా ప్రాంతం అంతా కూడా దాదాపుగా గత 24 గంటల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయి. దీంతోపాటు రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో ఒక తేలికపాటి వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. అంటే ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో కూడా ఇదే రకంగా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అయితే కనుక మచిలీపట్నం బీచ్ దగ్గర మనం ఉన్నాము. బీచ్ దగ్గర అయితే మాత్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేసి ఈ యొక్క మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలోకి వెళ్ళనివ్వకుండా అయితే మాత్రం నిషేధాజ్ఞలు అయితే మాత్రం పెట్టారు. అంటే అల్పపీడనం కారణంగా సముద్రం కూడా కొంత అలలు కూడా కొంత ఎగిసిపట్టడం, అట్లాగే కొంత ముందుకు తొచ్చుకురావడం కూడా జరిగింది. దీంతో ఏంటంటే ఇక్కడ మచిలీపట్నం బీచ్లోకి, అంటే మచిలీపట్నం బీచ్తో పాటు బాపట్ల, చీరాల, ఈ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్లన్నింటిలో కూడా ఈ యొక్క చేపల వేట అనేది కూడా మొదట నిషేధించారు. అట్లాగే పడవలు కూడా ఎవరు కూడా బోట్లన్నీ ఈ సముద్రంలోకి వెళ్లకుండా అయితే మాత్రం ముందస్తుగా హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేశారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పుడే వేసినటువంటి నాట్లు, వరి నాట్లు కానీ లేకపోతే కనుక ప్రతి వేరుశనగ మినప వంటి పంటలు అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క అల్పపీడనం కారణంగా అవన్నీ కూడా పాడయ్యేటువంటి అవకాశం అయితే మాత్రం నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ యొక్క అల్పపీడనం కారణంగా మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అలర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ మొత్తం ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏమీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగితే కనుక వాటికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ప్రత్యేకంగా గోదావరి ప్రాంతానికి, అట్లాగే అటు ఇతర లోతట్టు ప్రాంతాలు అయితే ఆ ప్రాంతాలకు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పయనమై పంపించిన పరిస్థితి మాత్రం ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో అయితే మాత్రం కోస్తా ప్రాంతం అంతా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎడతెరిపి లేని వర్షం గత 24 గంటలుగా అంటే విజయవాడ కానివ్వండి, లేకపోతే పొరుగు జిల్లాలంటే ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఈదురుగాలితో కూడినటువంటి ఈ వాళ్ళ పట్టడంతో ఎక్కడ కూడా ఎవరు బయటికి వెళ్ళి పనులు చేసుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. అట్లాగే ఈ యొక్క కొంత వేగంగా గాలు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా తీర ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం అంతా కూడా కొంత రెడ్ అలర్ట్గానే అంతా వాతావరణ శాఖ అధికారులు కానీ లేకపోతే కనుక వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇతర రెవెన్యూ యంత్రాంగం కానీ మొత్తం అందరూ కూడా కొంత అలర్ట్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరో 48 గంటల పాటు ఇదే రకంగా వర్షాలు కురినుండటంతో దానికి తగ్గంటి సహాయ చర్యలు ఏమైనా కావాలంటే కూడా ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం రెవెన్యూ అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మురళి, ఎటువంటి దీనికి సంబంధించి సహాయక చర్యలు చేపడుతున్నారు అంటే ప్రధానంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంది, అక్కడ సహాయక చర్యలకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు?
అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉందో తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఇళ్ళు ఖాళీ చేయించడం, అట్లాగే కొన్ని లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అంటే కొంత నదుల సమీపంలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి లోతటి ప్రాంతాల వల్ల ఉన్నటువంటి ప్రజలను కానీ అక్కడి నుంచి కూడా షెల్టర్ జోన్స్ కంటే మాత్రం తరలించారు. కొన్ని కొంతమంది గ్రామాల్లో వాళ్ళు కొంతమంది వెళ్ళకపోయినా కానీ అటు రెవెన్యూ కానీ పోలీస్ సిబ్బంది కానీ వెళ్ళి బలవంతంగా అయితే మాత్రం వాళ్ళు ఖాళీ చేయించి కొంత సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మాత్రం అక్కడ ఉంది. దీంతో ఏంటంటే దాదాపుగా ఇప్పటివరకు అయితే మాత్రం అంతగా భారీ వర్షాలు అయితే మాత్రం రాలేదు. కాకపోతే ఏంటంటే వర్షం అసలు ఆగకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తుంటూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం తలెత్తుంది. ఎందుకంటే కొన్ని సిటీస్లో పట్టణాల్లో నగరాల్లో లోతట్టు ప్రాంతంగా కొంత లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయి, అన్నీ కూడా కొంత జలమయమైన పరిస్థితి మాత్రం ఉంది. కొన్ని చోట్ల చెట్లు విరిగి పట్టడం, అట్లా కరెంటు స్తంభాలు కూడా కింద పట్టడం అన్నీ కూడా జరుగుతుంది. ఆ వాటితో పాటు కొన్ని చోట్ల డ్రైనేజీలు ఈ యొక్క వర్ష నీటి దాటికి డ్రైనేజీలు కూడా పొంగి పొరలడంతో రోడ్లపైన రాకపోకలకైతే మాత్రం తీవ్రమైనటువంటి అంతరాయం కలిగేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఏదేమైనా కానీ ఈ యొక్క ఈ అల్పపీడన ప్రభావంతో ఎవరు కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరగకుండా అయితే ప్రభుత్వం అయితే కొన్ని జాగ్రత్త చర్యలు అయితే మాత్రం సూచించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉపద్రవం ఏదైతే ఈ 48 గంటల పాటు మరో 45 గంటల పాటు ఇక్కడ ఉపద్రవం ఉందో దాన్ని అధిగమించేందుకైతే మాత్రం దాదాపుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు అన్ని రకాలుగా. ఏదైనా సరే ఏదైనా ప్రాంతంలో ఒకవేళ కనుక ఎక్కువ భారీ వర్షాలు పడి నీరు నిలిచి ఏమైనా ప్రమాదం ఉంటే కనుక వాళ్ళు సురక్షిత ప్రాంతాలను వెంటనే తరలించేందుకు దానిపై వాహనాలను అట్లాగే సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కోస్తా ప్రాంతంలో ఉంది. మురళి, అంటే ఇంకా ఎన్ని రోజుల పాటు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు? కానీ 48 గంటలు అంటే రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అల్పపీడనం అంటే కనుక కొంత ఈ యొక్క ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడతాయి, అట్లాగే ఎక్కువ భారీ వర్షం పడకపోయినా కానీ ఆగకుండా నిర్విరామంగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఎడతెరిపి లేని వర్షం అయితే మాత్రం కురుస్తూనే ఉంటుంది. మనం చూస్తే కనుక ఈరోజు విజయవాడలో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా వర్షం అనేది ఆగకుండా కురుస్తూనే ఉంది. అట్లాగే ఇప్పుడు మచిలీపట్నం బీచ్లో కూడా అదే పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. వర్షం పడుతూనే వర్షం ఉంది ఉండటంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బీచ్లో ఉన్నటువంటి అన్ని దుకాణాలు అన్ని వ్యాపార సంస్థలు అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. పోలీసులు అయితే మాత్రం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఈ యొక్క బీచ్కి రానివ్వకుండా అయితే మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే సముద్రం సంబంధించి అల్పపీడన సమయంలో ఆటు పోటు సమయంలో పోటు వచ్చే సమయంలో అయితే కనుక నీళ్లు మరింత ముందుకు వచ్చి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి జరగకుండా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ అయితే మాత్రం ముందే దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకుని అప్రమత్తం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా వర్షాలు వస్తాయి కాబట్టి తీవ్రమైనటువంటి ప్రభావం ఎల్పిన ప్రభావం అయితే మాత్రం ఈ కోస్తా ప్రాంతం ప్రధానంగా కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల మీద విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చర్యలన్నీ మాత్రం ప్రభుత్వం కానీ లేదా పోలీస్ యంత్రాంగం కానీ తీసుకుందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్ యూ గాంధీ.